మా ప్రభువాలు పొందినటువంటి గొప్ప దేవుడు ఎందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తుండగానైనా మరి నీ యొక్క పరలోక మాటలను మరి నీ అనంతమైన జ్ఞానాన్ని నీకు మన దాసునికి అనుగ్రహించండి. ఏ వాక్యమైతే నువ్వు సిద్ధపరిచి ఉంటున్నావో తండ్రి, ఆ వాక్యాన్ని చక్కగా వివరించగలిగే నీ యొక్క పరలోక జ్ఞానాన్ని నీ కుమారునికి దయచేయండి. నీ ఆత్మ చేత నీ బిడ్డను నింపండి, నీకు పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డను నింపండి. అనేకమైన మర్మములను మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను. సైతాన్ శోధనలను అంధకార శక్తులను అన్నింటినీ బంధించి నీ ఆత్మ చేత నీ పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డను నింపమని నా ప్రియమైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని గురించి ధ్యానించుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మీ మనస్సులను దేవుడి వాక్యం మీద కేంద్రీకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలుతేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. ప్రియరా, దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో మోషే, నేను మహాబలముతో ఐగుప్తు నుంచి నా జనాంగాన్ని అంతయు నడిపించాను. అలా నడిపించటానికి నిన్ను నాయకుడిగా పెట్టి ఆ ఈజిప్టు బానిసత్వంలో నుంచి నేను వాళ్ళను విడిపించాను. ఎంత నేను కష్టపడ్డానో నీకు తెలుసు. ఈజిప్టు బానిసత్వం నుంచి ఆ జనాంగాన్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశానో నీకు తెలుసు అని మోషే గారితో మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి నేను ప్రమాణము చేసిన దేశంలోకి వీళ్ళందరూ పోండి, తీసుకొని పో అని చెప్తున్నాడండి. ఆనాడు దేవుడు మోషే గారిని ఇజ్రాయేలీయులకు మధ్యకు పంపించి ఆ బానిసత్వం నుంచి విడిపించినట్టు, ఈరోజు పాపములో బతుకుతున్న ప్రతి మనిషిని ఆ పాపము నుంచి బయటపడవేయటానికి ఎంతోమంది సేవకులను దేవుడు మన మధ్యకు పంపిస్తున్నాడు. ఎంతోమందిని పంపించి ఆయన మాటలు చెప్పించి మీరందరూ నా వైపుకు రండి, మీరందరూ ఆ పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవంలోకి రండి అని చెప్పి దేవుడు అనేక మంది సేవకులను ఈరోజు క్రైస్తవ జనాంగం మధ్యకు పంపించి మాటలు చెప్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడి ఆలోచన ఒకటే, వారిని మార్చుకోవాలి, ఎలాగోలా మార్చుకోవాలి, ఆ పాపం నుంచి వారిని విడిపించి పవిత్రతలోకి నడిపించాలన్నదే దేవుడి ఉద్దేశం. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎంత బలముగా ఈజిప్టు నుంచి వాళ్ళను విడిపించానో నీకు తెలుసు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, ఆడు నన్ను ఎన్నిసార్లు తిట్టినా నేను భరించాను, నిన్ను వాడు ఎన్నోసార్లు అన్నా కూడా నువ్వు తట్టుకున్నావు, ఇన్ని ఎందుకు చేశానయ్యా, ఇన్ని ఎందుకు జరిగాయే అంటే వాళ్ళను ఆ బానిసత్వంలో నుంచి విడిపించటానికి. అలాగే ఇప్పుడు బ్రతుకుతున్న మనిషిని కూడా పాపపు బానిసత్వంలో నుంచి విడిపించటానికి దేవుడు కూడా ఎంతోమంది సేవకులను మనిషి మధ్యకు పంపిస్తున్నాడు. దేవుడి ఆలోచన ఒకటే, ఏదో విధంగా మార్చాలి, వాడు మారాలి అని. ఒక రోగం వస్తుంది నీకు, రోగం వచ్చి నువ్వు మంచంలో పడుతున్నావు. ఎందుకు అంటే, ఇప్పుడైనా రోగం వచ్చి వాడు మారతాడేమో అన్నది దేవుడు ఆశ. యాక్సిడెంట్ జరుగుతుంది, కాలు విరిగిపోయి మంచంలో పడిపోయావు, చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడైనా వాడు మారతాడేమోమని ఆ టైంలో కూడా దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోగం వచ్చినా నీకోసం మారతాడని ఎదురు చూస్తున్నాడు, ఒక ప్రమాదము జరిగినా ఎదురు చూస్తున్నాడు, కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఈ ఇబ్బందుల్లోనైనా నా వైపు తిరుగుతాడు, ఈ ఇబ్బందుల్లోనైనా వాడు మారతాడేమోనని మనిషి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు వారలారా, మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. మనిషి తన మనసును మార్చుకొని నా వైపుకు తిరగాలి, నా వైపుకు తిరగాలి, నా వైపుకు రావాలి, నేను తండ్రినని వాడు
గుర్తెరగాలి అన్నదే దేవుడు ఆలోచన. అందుకోసమే దేవుడు ప్రయాసపడుతున్నాడు మనిషిని మార్చుకోవడం కోసం. ఎన్నో విధాలుగా దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రయత్నము మనిషి మార్పు కోసమే దేవుడు చేస్తున్నాడండి. ఒక సేవకుడు నీ ఇంటి దగ్గరికి ఒక కార్యక్రమం ఉండి వస్తున్నాడంటే, లేదా నీకు అనారోగ్యం ఉండి నీ దగ్గరికి వస్తున్నాడంటే, దేవుడు వాక్యాన్ని నీ మధ్యకు తీసుకొస్తున్నాడు, దేవుడు వాక్యాన్ని నీ చెంతకు తెస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ దగ్గరికే వాక్యం వస్తుందంటే, నేను ప్రార్థన పోలేను బాబు, నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయంటారు, నేను ఆ ప్రార్థనలో ఉండలేనయ్యా అంటారు, ఇలా అంటావనే నీ ఇంటి దగ్గరికే, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి దేవుడు సేవకుని పంపిస్తున్నాడు. గుర్తించుకో, అది నువ్వు మారటం కోసమే పంపిస్తున్నాడు, ఆ సేవకుని నడిపిస్తున్నాడు. ఎంతమంది ఇది గుర్తుపెట్టుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాడు? దేవుడి తాపత్రయము ఎంతవరకు ఉంటుందంటే, తల్లి గర్భములో పడింది మొదలుకొని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా నువ్వు చచ్చిపోయేంత వరకు దేవుడు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాడు. నువ్వు చివరి శ్వాస బెడ్ మీద ఉన్నంత వరకు కూడా వీడు మారతాడని దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వు ఒక వారం రోజుల్లో చచ్చిపోతావు, రెండు మూడు రోజుల్లో చచ్చిపోతావు అనగా కూడా దేవుడు నీ మధ్యకు, నీ దగ్గరికి సేవకుడి ద్వారా మాటలు రప్పించి నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు. ఇది దేవుడు నీ కోసం ఎదురు చూపు. దేవుడు నీ కోసం పడుతున్న ప్రయాస ఎంతవరకు అయ్యా అంటే, నువ్వు బెడ్ పైన ఉండి నీ ఆఖరి శ్వాస విడిచిపోయేంతవరకు దేవుడు నీ కోసము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిన్ను మార్చుకోవాలని ఆరాటపడుతూనే ఉంటాడు. ఆనాడు పాపంలో బతుకుతున్నా బాధపడుతూ అయ్యా మమ్మల్ని కాపాడు అంటే, ఒక నాయకుడిని పంపించినట్టుగా, మోషే గారిని పంపించినట్టుగా ఈరోజు సేవకులు మీ మధ్యకు వచ్చి దేవుడు వాక్యాన్ని చెబుతున్నారు. ప్రేమైన దేవుడు అర్లరా, ఆయనేమో నిద్ర లేకుండా మన కోసం ఎదురు చూస్తున్నాడు. కన్ను మూయకుండా, నిద్రపోకుండా, మెలకువగా ఉంటూ మనల్ని అనుక్షణం కాపాడుతున్నాడు. ఇజ్రాయేలుని నేను కొనకకుండా, నిద్రపోకుండా నేను కాపాడుతున్నాను, ఇక మిమ్మల్ని కాపాడనా అని దేవుడు కన్ను మూయకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు వర్లారా, అది ఆయన ప్రేమ. ఎంతవరకు అయ్యంటే, నువ్వు భూగర్భంలోకి వెళ్ళేంతవరకు, ఆ గొయ్యిలోకి వెళ్ళేంతవరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. తల్లి గర్భంలో పడింది మొదలుకొని చూస్తున్నాడు. ఈ భూమి మీద నీకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతున్నాడు. చివరికి చచ్చిపోయేంతవరకు కూడా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ప్రతి కష్టం నుంచి, ఇబ్బంది నుంచి నిన్ను బయట పెడుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు మారతావని. అదే దేవుడు కోరిక. దేవుడు పడుతున్న ప్రయాస అంత ఇంత కాదు. ప్రేమైన దేవుడు వర్లారా, అంత ఇంత కాదు. నేను పనిచేసే స్కూల్లో రెండవ తరగతి అమ్మాయి జ్వరం వచ్చి అది ఎక్కువైపోయింది. ఫీవరు ఎక్కువైపోయిన తర్వాత ప్రొద్దుటూరుకి తీసుకెళ్తే కర్నూలుకి తీసుకోండి అన్నారు, కర్నూలుకి తీసుకుపోతే హైదరాబాద్కు తీసుకోండి అన్నారు. బతుకుతుందేమో అనే ఆశ తండ్రికి. మళ్ళీ హైదరాబాద్లో బాగా కాలేదంటే కడప రిమ్స్కు వచ్చేటప్పుడు అండి, మధ్యలో చచ్చిపోయింది అమ్మాయి, రెండో తరగతి అమ్మాయి. ఆ తండ్రి ఎంత ఆశపడి ఉంటాడంటే, ఈ హాస్పిటల్ పోతే బతుకుతుంది అని బతకాలి అన్న ఆశ ఆ తండ్రిలో ఉందండి. ఇది మీకు అర్థమైతే, పరలోకంలో ఉన్న దేవుడు కూడా నువ్వు చచ్చేంత వరకు నువ్వు మారాలి. ఈ సేవకుడి ద్వారా మారతాడు, ఈ సేవకుడి మాటలైనా విని వీడు మారతాడు, ఈ వాక్యమైన వీడు మారతాడు, ఈ మాటలైన వీడు మారతాడు అని ప్రతిసారి నువ్వు బతకాలి అని దేవుడు నీ కోసము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది ఎంతమందికి తెలుసు చూడండి. ఆ తండ్రికి ఏమో 6 లక్షలు ఖర్చు పెట్టాడు. 6 లక్షలు ఖర్చు పెట్టిన అమ్మాయి బతకలేదండి. అమ్మాయికి ఆ జ్వరం ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, రోజు వాళ్ళ క్లాసులో కూర్చుండి అమ్మాయి పక్క క్లాసులో కూర్చుంది అంటే, ఆ జ్వరము ఎంతగా మెదడుకు వెళ్ళిపోయిందో చూడండి. ఆశ ప్రేమైన దేవుడు వర్లారా, నా కొడుకు నా కూతురు ఇదిగో ఇప్పుడైనా బతుకుతారని దేవుడు, మా తండ్రి ఆశ ఎలా ఉంటుందో దేవుడి ఆశ కూడా అలానే ఉంటుంది. ప్రేమైన దేవుడు అర్లరా, అలానే ఉంటుంది.
ఒక తల్లి తండ్రి తన కొడుకు కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి శనగల టాబ్లెట్లు తెలుసు కదా అవి అలా నోట్లో నేలకు మీద వేసుకుంటే చచ్చిపోతారు ఇక అలానే టాబ్లెట్ వేసుకున్నాడు వేసుకుంటే ప్రసాద్ రెడ్డి హాస్పిటల్కి తీడు బతకడు అని చెప్పారు మీ ఇష్టం కర్నూలుకు తీసుకోండి అన్నారు బతుకుతాడేమో అని చెప్పేసి కర్నూలుకు పోయేటప్పుడు సగం మధ్యలో చచ్చిపోయాడండి వెనక్కి తీసుకొచ్చారు తల్లిదండ్రుల ఆశ పిల్లలు బతకాలి అని చూడండి అలాగే దేవుడు కూడా ఇప్పుడైనా వీడు మారుతాడు ఈ సంవత్సరంలో మారుతాడు 20 సంవత్సరాలను మారుతాడు వీడు ఇదిగో ఈ యాక్సిడెంట్ అయినప్పుడన్నా మారుతాడు ఈ రోగం వచ్చినప్పుడైనా మారుతాడు అని ప్రతిసారి నువ్వు మారాలని ఆశపడుతూ నీ మధ్యకు వాక్యాన్ని పంపిస్తున్నాడు నువ్వు ఇది గుర్తించుకోలేక అలానే ఉండి నువ్వు చచ్చిపోతున్నావు అలానే ఉండి చచ్చిపోతున్నారు ప్రేమైన దేవుడు వర్లారు దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి దేవుడు ప్రయాస ఈరోజు నమ్మని వాళ్ళు దేవుడికి నిద్ర లేకుండా చేస్తున్నారు నమ్మిన వాళ్ళైనా కనీసం మంచిగా ఉంటారని అనుకుంటే నమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వేషధారణగా బతికి దేవుడికి నిద్ర లేకుండా చేస్తున్నారు ప్రేమైన దేవుడు వాళ్ళరా కళ్ళ నిండా కన్నీరే దేవుడికి నిద్ర లేదు అంతా ఒక భయంకరంగా నమ్మని వాళ్ళు తప్పులు చేస్తున్నారు నమ్మిన వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు వాక్యాన్ని వింటున్నారులే వీళ్ళు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నారులే అని దేవుడు మారతారులే వీళ్ళైనా కరెక్ట్గా ఉంటారులే అనుకుంటున్నాడు కానీ వీళ్ళు కూడా వాళ్ళలాగే మారిపోతే ఇక దేవుడికి ఎక్కడుంది ఆనందం చెప్పండి ఇక దేవుడికి నిద్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర లేదు ప్రేమైన దేవుడు వర్లారా దేవుడికి నిద్ర లేదు ప్రతి ఒక్కరూ ఆయన్ను ఏడిపిస్తూనే ఉన్నారు దేవుడేమో మనం మారాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చాలా ఉన్నాయి ప్రేమైన దేవుడు వర్లారా కానీ మనిషి దేవుడు మన కోసం చేస్తున్న ప్రయత్నాలు కోకలలో అయితే చాలా ఉంటే మనిషి మారటం కోసం ఒక్క ప్రయత్నం కూడా చేయటం లేదండి మారటం కోసం ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి అని అన్న ఆలోచన కూడా మనిషికి రాకపోతే ఈరోజు సేవకుడు చెప్పే మాటలు నేను వినాలి ఈ వాక్యంలో ఏముందో నేను చదవాలి నా జీవితాన్ని మార్చుకోవాలని ఒక చిన్న ప్రయత్నం మనిషి చేయలేకపోతున్నాడంటే దేవుడు చేస్తున్న ప్రయత్నాలతో పోల్చుకుంటే మనిషి ఒక్క ప్రయత్నం అన్న చేయాలి కదా మారాలని ఆ ఒక్క ప్రయత్నం చేయకుండా ఆ పాపం అనే ఆ చావులోనే శవంగా మారిపోయి పాపాల చేత చచ్చిపోయి మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు మనిషి మోషే గారిని పంపించాడు నువ్వు అయ్యా నువ్వు పోయి వాళ్ళను విడిపించుకురా అని ఈరోజు ఆ మోషే గారిని పంపించినట్టుగానే సేవకులను మన మధ్యకు పంపిస్తున్నారు మనిషి మారటం లేదు ప్రేమైన దేవుడు వర్లారు ఒక రైతు పంట వేస్తాడు పంట వేసినప్పుడు అసలుగా పంట పండకపోతే రైతు కడుపు మంట గుండె మంట పెరిగిపోతే చీ నేను ఇంత పెట్టుబడిగా పెట్టాను కదా ఈ పంట పండలేదు అని చెప్పేసి పురుగుల మందు జాగి చచ్చిపోతాడు ఒక పంట పండకపోతే రైతు కడుపు మంట పెరిగిపోయి గుండె మంట పెరిగిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాడు కదా ఈరోజు భూమి మీద మొక్కలుగా చెట్లుగా మనుషులుగా ఉన్నప్పుడు ఈ మనుషులు ఆత్మఫలాలు కాయకపోతే ఇప్పుడు దేవుడి మంట ఎంత ఉంటుంది చెప్పండి నా తండ్రి వ్యవసాయకుడుగా ఉన్న దేవుడు విత్తనాలుగా మనల్ని వేశాడు మొక్కలుగా మారిపోయాము చెట్లు అయిపోతున్నాము కానీ ఏమి లేవు ఫలాలు లేవండి ఇప్పుడు దేవుడు కడుపు మంట ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక రైతు పంట పండకపోతేనే రైతు మంట అంత భయంకరంగా ఉన్నప్పుడు కడుపు మంట దేవుడికి హృదయ బాధ ఎంత ఉంటుందో చూడండి మనిషి మారకపోతే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడండి ఆత్మఫలాలు కాయాలి వీళ్ళ ప్రవర్తనలు మార్చుకోవాలి వీళ్ళ జీవితాన్ని మార్చుకుంటే నేను వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తాను అంతకంటే గొప్పదైన మహాలోకంలో నా దగ్గర కూర్చున్న వారిగా నేను చేస్తాను అని దేవుడు అంటుంటే కారు ద్రాక్షాలు కాస్తున్న జనాంగం అండి బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కారు ద్రాక్షాలు కాస్తున్నారు ఆ దేవుడు ఇచ్చినప్పుడు చూసుకుందాంలే దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాం
చూసుకుందాంలే, మా చావు జరిగినప్పుడు చూసుకుందాంలేని ఈ మాటల చేత మనిషి కాలం కనబడుతున్నాడు, కాలం గడుపుతున్నాడు తప్ప, కాలం కనబడుతున్నప్పుడు తప్ప దేవుడి కోసం, దేవుడి కోసం నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన మనిషికి రావటం లేదు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, ఇంకెప్పుడు మనిషి మారుతాడు చెప్పండి, ఇంకెప్పుడు మారుతాడు? ఇక మనిషి మారేది లేదండి, మనిషి మారేది లేదు. మోషే గారికి చెప్పాడు విడిపించుకుని రా అని చెప్పేసి విడిపించుకున్నాడు. విడిపించుకున్న తర్వాత ఇదిగో ఈజిప్ట్ బానిసత్వం నుంచి వీళ్ళు విడిపించబడ్డారు కదా, మరి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాను తెలుసా? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్తాను వీళ్ళను, పాలు తేనెలు ప్రవహించే స్వర్గం లాంటి ఆ దేశంలోకి తీసుకెళ్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిపో, తీసుకొని పో అని చెబుతున్నాడు. చూడండి, తీసుకొని పోని చెబుతున్నాడు. నిజంగా దేవుడి ప్రేమ ఏంటంటేనండి, మనిషి పాపాలు చేస్తాడని తెలిసినా, మనిషి భయంకరంగా ఈడి జీవితం ఇలా ఉంటుందని తెలిసినప్పటికీ కూడా దేవుడు ఈడికే పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడండి. ఇలాంటి వాడినే తన పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ మనిషి అది తెలుసుకోకుండా బలహీనుడిగా ఉన్న నన్ను, ఎన్నికలేని వాడైన నన్ను, ఈ లోకంలో వెర్రివాడిగా ఉన్న నన్ను, ఏమి లేని వాడిగా ఉన్న నన్ను అంత గొప్పవాడిగా చెయ్యాలనుకుంటున్నాడా మహానుభావుడు? అంత గొప్పవాడిగా చెయ్యాలనుకుంటున్నాడా? అయితే నేను మారాలి కదా, మారాలి కదా. ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుంటానంటున్నప్పుడు నేను కూర్చోవటానికి మనసు మారితే చాలు కదా, నా జీవితాన్ని మార్చుకుంటే చాలు కదా అన్న ఆలోచన మనిషికి రాకుండా ఆ మహాలోకంలో ఆయన పక్కన చోటును కోల్పోతున్నాడు. మనిషి పోగొట్టుకుంటున్నాడు. చూడండి మనిషి ఎలా మారిపోయాడు. ఇజ్రాయేలీలోకి ఈజిప్ట్ బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తున్నట్టుగా ఈరోజు దేవుడు కూడా పాపం అనే దాస్యములో నుంచి మీరు బయటకు వచ్చారా, శరీర కార్యాలనే రోగాల నుంచి మీరు బయటకు వచ్చారా, అయితే మీకు ఏ లోకాన్ని ఇస్తానంటే పాలు తేనెలు ప్రవహించేది లోకాన్ని కాదు, ఆ దేశాన్ని కాదు, పరలోక దేశాన్ని మీకు ఇస్తాను, నా మహాలోకాన్ని మీకు స్వర్గలోకంలో మీకు ఇస్తాను. అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది. మీకు పాపాన్ని మీరు విడిచిపెడితే ఆ లోకాన్ని మీకు ఇచ్చేస్తానంటున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. ఇజ్రాయిల్ కన్నా పాలు తేనెలు ప్రవహించే నాశనం అయిపోయే దేశం అది, కానీ మనకు నాశనం కాని దేశాన్ని ఇచ్చేస్తానంటున్నాడు. కారణం ఏంటంటే పాపాన్ని నువ్వు మానుకుంటే, పాపాన్ని నువ్వు మానుకుంటే నేను ఇచ్చేస్తానంటున్నాడు. చూడండి దేవుడు అలా ఆ దేశానికి వాళ్ళని పిలుచుకొని పోవని చెప్తున్నాడు. పిలుచుకొని పోండి అని చెప్పిన తర్వాత మూడో వచనం, నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను. ఇదిగో వాళ్ళ బానిసత్తు నుంచి వచ్చేస్తున్నారు. ఆ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ దేశానికి వెళ్ళిపోవడానికి అడ్డంగా ఎవరున్నారు? ఆరు జాతుల వాళ్ళు ఉన్నారు. ఆరు జాతుల వాళ్ళు అడ్డంగా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఏం చేస్తాను? వెళ్ళగొడతాను. అడ్డం లేకుండా నేను వెళ్ళగొడతాను. మీరు ప్రశాంతంగా దేశానికి వెళ్ళొచ్చు అని దేవుడు చెబుతున్నాడు. చూడండి, ఇజ్రాయిల్ పాలు తీరును ప్రవహించే దేశానికి పోవాలనుకున్నప్పుడు అడ్డంగా ఉన్న వాటన్నిటినీ ఎలాగైతే వెళ్ళగొట్టాను అంటున్నాడో, ఈరోజు నువ్వు పాపాన్ని ఇడిచిపెట్టి ముందుకు అడిగేస్తే, నువ్వు శరీర కార్యాలను ఇడిచిపెట్టి ముందుకు అడిగేస్తే నీకు అడ్డంగా ఏవైతే ఉన్నాయో పరలోకానికి చేరనివ్వకుండా, దేవుడి మందిరానికి రానివ్వకుండా ఎన్నైతే నీకు అడ్డుపడుతున్నాయో, ఏ పాపం అయితే నిన్ను అడ్డుకుంటుందో ఆ పాపాన్ని నేను దూరంగా చేస్తాను, ఆ పాపాన్ని నీ దగ్గరగా రాకుండా నేను చేస్తాను. నువ్వు నా కోసం ఒక్కడుగు ముందుకేస్తే అడ్డంగా ఉన్నవన్నీ తీసేసి నీకు ఆ దేశాన్ని ఇస్తాను అని దేవుడు చెబుతున్నాడు. మరి వేయటానికి సిద్ధంగా ఉన్నామా చెప్పండి? మనకు తెలుసు పాపము, ఏ పాపం చేస్తున్నామో, ఏది మనల్ని అడ్డగిస్తుందో మనకు తెలుసు. మనము చర్చికి వస్తూ కూడా, అన్నిట్లో మనం చెయ్యేస్తూ కూడా ఏ పాపములో మనం పడిపోతున్నామో అది మనకే తెలుసు. మనకు తెలిసినప్పుడు, అదే మనల్ని అడ్డుపడుతున్నప్పుడు, అదే మనల్ని లాగుతున్నప్పుడు మందిరానికి వెళ్ళనివ్వకుండా, అదే దేవుడి వాక్యం వినకుండా వెనక్కి లాగుతున్నప్పుడు ఆ దాన్ని ఏం చేయాలి? ప్రార్థనతోనూ వాక్యం అనే కత్తితోనూ ఏం చేయాలి? దాన్ని నరికేసుకుంటూ నువ్వు
ముందుకెళ్ళాలి. ఏదైతే నిన్ను లాగుతుందో, ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో, ఆ మహాలోకానికి వెళ్ళనివ్వకుండా దాన్ని నువ్వు నరికేసి ముందుకు సాగిపోవాలి. మనం ముందుకు అడిగేయాలి, కానీ అడ్డంగా ఏమున్నాయో వాటన్నిటినీ కూడా నేను తీసేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుడు వర్లారా చెబుతున్నాడు. అల్లుపు లేకపోబట్టే కదండి వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోయింది. యెహోషువ గారు కాలేబు, ఒకవేళ వాళ్ళే ఉంటే పోగలరా చెప్పండి? వాళ్ళే ఉంటే పోగలమా? పోలేమండి. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఒక క్రైస్తవ జనాంగమా, ఒక క్రైస్తవుడా, ఒక క్రైస్తవురాలా, నీకేవైతే ఆటంకాలుగా ఉన్నాయో, ఆటంకాలుగా ఉన్నవి నా దగ్గర చెప్పు, నేను వాటిని తీసేస్తాను. నేను ముందుకు అడుగులేసేటట్టుగా నేను సహాయకారిగా ఉంటాను. నువ్వు నా కోసం అడిగేసి ప్రార్థన చేయి, అడుగు, నన్ను మోకరించు, వేడుకో, గోజాడుకో, వాక్యము చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, ఆత్మీయత సహవాసాన్ని కలిగి ఉండు. ఇలా ఉంటే ఖచ్చితంగా ఆటంకాలుగా ఉన్నవన్నీ పోతాయి. ఎవడైతే నిన్ను ఆటంకపరుస్తున్నాడో, అడ్డుగా ఉన్నాడో, ఆ అపవాదే నిన్ను చూసి పారిపోతాడు. నీ భక్తి అలాంటిది, నీ పవిత్రత అలాంటిది. వాడు పారిపోయే అంతగా మన భక్తి ఉండాలి, మన ఆత్మీయ యాత్ర ఉండాలి. చూడండి, ఈ జనాంగాలన్నీ కూడా నేను వెళ్ళగొడతాను, నువ్వు ముందరికి తీసుకెళ్ళు అని చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, కనుక ఇదిగో దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని బాగా ప్రేమిస్తున్నాడండి, మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదండి. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నం మీద ప్రయత్నం. నువ్వు ఆయన్ను చీ అంటున్నా, దేవుడు లేడు అంటున్నా, దేవుడు మందిరానికి పోతే ఏమొచ్చేస్తుంది అంటున్నా, దేవుడి సేవకులను తిడుతున్నా కూడా దేవుడు నువ్వే కావాలంటున్నాడు. దేవుడు నీ మనసు ఆయనకు నచ్చింది, ఆ మనసే మార్చుకొని తన వైపుకు తీసుకురావాలనుకుంటున్నాడు. ఏ నోటితోనైతే నువ్వు తిట్టావో అదే నోరు ఆయన గురించి గొప్పగా చెప్పేటట్టుగా చేయాలనుకుంటున్నాడు. ఏ కళ్ళు అయితే నువ్వు చెడ్డగా చూసావో ఆ కళ్ళతోనే ఈ ప్రపంచాన్నంతా, ఈ బైబిల్ను చూసేటట్టుగా చెయ్యాలని అనుకుంటున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు రావాలి కదా ఆయన చెంతకు. ఆయన మనసును తెలుసుకొని, ఆయన హృదయాన్ని తెలుసుకొని, ఆయన వాక్యాన్ని తెలుసుకుని నువ్వు ఆయన చెంతకు రావాలి. తొందరగా రా, లేట్ చెయ్యొద్దు ప్రేమైన దేవుడు వర్లారా. ఆయన దగ్గరకు వచ్చేది త్వరగా వస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడి దగ్గరికి నేను క్రిస్మస్కి వెళ్తానులే, ఈస్టర్కి వెళ్తానులే, జనవరి ఫస్ట్కి వెళ్తానులేని నువ్వు వాయిదాలు వేస్తున్నావా? అలా వాయిదాలు వేస్తే నీకే ప్రమాదం, నీకే నష్టం. దేవుడు కూడా నీ ఆయుష్ దినాన్ని కూడా ఏం చేస్తాడు? అలాగ లేకుండా చేస్తాడండి, సడన్గా లేకుండా చేస్తాడు, అకస్మాత్తుగా లేకుండా చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. ఈ లోకం నుంచి ఉన్న పలంగా మనం వెళ్ళిపోవలసిందే. అందుకోసమే దేన్ని వాయిదా వేసినా రక్షణ వాయిదా వేయకూడదు, బాప్తీసాన్ని వాయిదా వేయకూడదు. ఒకవేళ వేస్తే చాలా మనము నష్టపోతాం. అందుకోసమేనండి మన ఆత్మీయ యాత్రలో చాలా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి. మొన్న మా పెదనాన్న ఆయాసం ఎక్కువైపోయి పాపం చచ్చిపోయినాడు. అంటే 55 అట్లా ఉంటాయి, 55 చనిపోయినాడు ఆయన. దానికి ముందు ఏం జరిగిందేనండి, నాకు ఊపిరి రావటం లేదు, హాస్పిటల్కు తీసుకెళ్ళని పోదాం పండి అని చెప్పేసి అంతవరకు బాగానే ఉన్నాడు. హాస్పిటల్లో కూడా దిగి నడిచాడు, లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు కానీ పల్స్ ఆగిపోయి ఆయన చచ్చిపోయాడు అని చెప్పేసి వెనక్కి పంపించేశారు. నిన్న భూస్థాపన అయిపోయింది, ఈరోజు 3 రోజులు. చూడండి, మనిషి జీవితం క్షణం, నీటి ఆవిరి లాంటిది ప్రేమల దేవుడు అన్నారు. దేవుడు నీటి ఆవిరి లాంటి జీవితాన్ని మనకిచ్చాడు. ఈ నీటి ఆవిరి లాంటి జీవితం ఎప్పుడు ఏమైపోతుందో తెలీదు. అప్పుడన్నా కనీసం 100 సంవత్సరాలు బతుకుతామన్న గ్యారంటీ ఉండేది, కానీ ఇప్పుడు అంత గ్యారంటీ లేదు కదా.
గ్యారంటీ లేదు కదా. గ్యారంటీ లేనప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, గ్యారంటీ లేనప్పుడు నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయతను ఎంత చక్కగా కాపాడుకోవాలి, త్వర త్వరగా నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావో తెలియదు, ఎప్పుడు నీ కుటుంబాన్ని, నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియదు. అందుకోసమే ఆ లోపే నీ ఇంటిని చక్కబెట్టుకో, ఆ లోపే నీ హృదయాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కగా దేవుడిలో నిలబెట్టుకో. అలా నిలబెట్టుకుని ఎల్లప్పుడు నువ్వు సిద్ధ మనసు కలిగి ఉంటే, ఎల్లప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే నువ్వు ఆయన దగ్గరికి చేరుకోగలవు. లేదంటే, సిద్ధపాటు లేకుండా ఉంటే, సిద్ధపాటు లేకుండా ఉంటే నువ్వు ఆయన దగ్గరికి చేరుకోలేవు, చేరుకోలేవు. చూడండి, మనిషి జీవితంలో ఎంత భయంకరంగా మారిపోతున్నాయి ప్రేమైన దేవుడు వాళ్ళారా. అందుకోసం దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడండి. మనల్ని మార్చాలని, మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు పడుతున్న ప్రయాస ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. తండ్రి పడుతున్నట్టుగా, తండ్రి పడుతున్నట్టుగా దేవుడు పడుతున్నాడండి. ఒక కుమారుడు మారకపోతే తండ్రి అందరికీ ఎలా చెప్తాడు, ఒరే నువ్వన్న రెండు మాటలు చెప్పరా వాడు మారుతాడేమో, మేమింటే మారలేదు, మా మీదకి తిరగబడుతున్నాడు అని తండ్రి బంధువులకు చెప్తాడు, సేవకులకు చెప్తాడు, ఇంకొకరికి చెప్పి వానికి రెండు మాటలు చెప్పి మార్చండిరా అంటాడు కదా. అలాగే దేవుడు కూడా, దేవుడు కూడా అయ్యరే నువ్వు వెళ్ళి వాడికి రెండు మాటలు చెప్పు, నువ్వు ఒక సేవకుని పంపిస్తున్నాడు, ఒరే ఆడి ఆశ చెప్తే ఏం లేదు, నువ్వన్నా వెళ్ళి చెప్పురా అని పంపిస్తున్నాడు. అమ్మా నువ్వన్నా వెళ్ళి చెప్పమ్మా ఆడు మారతాడు అని ఇలా ప్రతి ఒక్కరిని పంపించి ఆయన మాటలు చెప్పించి నిన్ను మార్చుకోవాలనుకుంటున్నా. ఆయన తాపత్రయం నీకేమైనా అర్థమవుతుందా? ఆయన బాధ నీకేమైనా అర్థమవుతుందా? ఆయన కన్నీటి గాథ నీకేమైనా అర్థమవుతుందా చెప్పు. అర్థం చేసుకోవాలి కదయ్యా, అర్థం చేసుకోవాలి కదా, మారాలి కదా, నువ్వు మారాలి కదా. దేవుడు ఎంత బాధపడిపోతున్నాడో చూడండి. కూతురు కోసం, కొడుకు కోసం తల్లి తండ్రి బాధపడుతున్నట్టుగా బాధపడుతున్నాడు దేవుడు. దేవుడు అందుకోసమేనండి మన ఆత్మీయ జీవితంలో పాపములో నుంచి బయటికి రావాలి. మనం ఈజిప్టు బానిసత్వం నుంచి వచ్చినట్టుగా పాప బానిసత్వం నుంచి మనకు బయటికి రావాలి. అలా బయటకు వచ్చి మన ఆత్మీయ ప్రయాణం పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి మధ్యలో ఏవైనా ఆటంకాలుగా, అడ్డంకులుగా వస్తే దేవుడు తీసేస్తాడు. నేను తీసేస్తా అంటున్నాడు కదా, తీసేస్తాడు. మనం ఏం చేయాలంటే మనము ఒక అడిగేసి ముందుకు పోతూనే ఉండాలి, పోతూనే ఉండాలి. మారు మనసు పొందిన మనకు రొట్టెను చూస్తున్నప్పుడన్నా, ఆ ద్రాక్షరసాన్ని చూస్తున్నప్పుడన్నా మనసు మారాలి కదా ప్రేమైన దేవుడు వారలారా. ఆ రక్తాన్ని చూస్తున్నప్పుడు, అమ్మో ఇది యేసుక్రీస్తు వారు నా కోసం కార్చిన రక్తము. ఆ రొట్టెను చూసినప్పుడు, ఆ రొట్టె ఎలాగైతే కాలిపోతుందో, ఆయన శరీరము నా కోసము దున్నబడింది, ఆయన శరీరం నా కోసము కోయబడింది, చీ నేనే నా తప్పు చేసేది, ఇక మీదంటే నేను చెయ్యనే చెయ్యను అని నువ్వు అనుకోవాలని ఆ ఎర్రటి ద్రాక్షరసం నీ ముందర ఉంచబడింది. ఆ కాలిపోయిన రొట్టె శరీరంగా నీ ముందర ఉంచబడింది. దాన్ని చూసైనా మారు, నువ్వు దాన్ని చూసైనా నీ జీవితాన్ని మార్చుకో. ఇంకా ఎందుకమ్మా పాపంలోనే మునిగిపోతావు, ఇంకా ఎందుకయ్యా అవి తీసుకుంటూ పాపంలోనే మునిగి తేలుతూ ఉంటావు ఊపిరాగిపోయేంతవరకు? వద్దు వద్దు, దేవుడు వద్దంటున్నాడండి, వద్దంటున్నాడు. ఆటిని చూసైనా మారు అని చెప్తున్నాడు. మారాలండి. మారినవాడు అలాగే ఉన్నాడు, మారని వాడు పరిస్థితి అలాగే ఉంది, అలాగే ఉంది. మనం మారాం కదా, మనం బాధపడే కదా మారింది. మరి పక్క వాళ్ళు మారకుండా ఉన్నారు కదా, నీకేమైనా కొంచెం బాధ ఉందా? బాధ ఉందా? నేను మారాను, నా కుటుంబంలో వాళ్ళు మారలేదు, వాళ్ళు మారలేదు, ఇల్లు మారలేదు. ఒక దావీదు గారు సమాజాన్ని చూసి ఏడ్చినట్టుగా, కన్నీరు ఏరులై పారుతున్నట్టుగా, ఈరోజు మారని వాళ్ళను చూసి నువ్వేం చేస్తున్నావు? మారని వాళ్ళను చూసి నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళకి రెండు మాటలైనా చెప్పగలుగుతున్నావా? చెబితేనే కదండి వాళ్ళు మారేది. కనీసము నీ గుండెలో మంట ఏమైనా పడుతుందా వాళ్ళు మారలేదు అని, వాళ్ళు మారలేదు అని? దావీదు గారు లాంటి మనసు నువ్వు తెచ్చుకోవాలి కదా, ఈ అంత్య దినాల్లో తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోండి, ఎన్ని రోజులు అలాగే ఉంటారు. మనం మారాము బాగుంది, మారిన మనం అనేక మందిని మార్చటానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. దీన్ని విడిచిపెట్టుకోకుండా మన ఆత్మీయ జీవితంలో మనం ముందరికెళుతూ ఆ దేవుడిని చేతిని పట్టుకోవాలి, దేవుడున్న లోకానికి చేరిపోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ కొందనాల తండ్రి, ఇంతవరకు ఇదిగోనయ్యా ఈజిప్ట్ బానిసత్వం నుంచి ఇజ్రాయేలీని విడిపించారు.
అలాగే నన్ను సంఘాన్ని పాప బానిసత్వం నుంచి విడిపించారు. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మీరు పడుతున్న ప్రయాస అంత ఇంత కాదు ప్రభా. కొనుకోకుండా, నిద్రకుండా, నిద్రపోకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో కారు ద్రాక్షాలు కాస్తున్నాం ప్రభా, దయతో మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చిదిద్దండి ప్రభా. ఆ జీవితాలను మీకు అర్పించలాగున సహాయాన్ని దయచేయండి తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా ఈ లోకంలో? మేము ఏది చెప్పుకోవాలన్నా కష్టమైనా సుఖమైనా బాధైనా మీతోనే ప్రభా. మాలో ఉన్న లోపాలను చెప్పుకోవాలన్నా మీతోనే తండ్రి. మీరు ప్రేమించే దేవుడవు, కరుణించే దేవుడవు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అయ్యా మా జీవితాలను చూడండి అయ్యా, మా చావు ఎప్పుడు జరుగుతుందో తెలియదయ్యా. ఎంతోమంది అకస్మాత్తుగా చచ్చిపోయి వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా ఆ చచ్చిపోకముందే మా బ్రతుకులను మార్చుకొని మా జీవితాలను మీకోసం నిలబెట్టుకొని గొప్పగా బ్రతుకులాగున నాకు, ఇదిగో మా కుటుంబానికి, ఇక్కడ ఉన్న వారందరికీ వారి కుటుంబాలకు మీరు దయచేయండి తండ్రి. అలాగే చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి, వాక్యం ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. సంఘ సేవకుడు, సేవకురాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న సేవలో తోడుగా ఉండండి అయ్యా. పిల్లల్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి సంఘ పెద్దలందరికీ ఐక్యతను దయచేయండి, మీరే తోడుగా ఉండి సంరక్షించి కాపాడి స్థిరపరచు బలపరచమని. వెళ్ళిపోతున్న నాకు తోడుగా ఉండండి, విడిచి వెళ్తున్న ఈ కుటుంబాలను, సంఘాన్ని కాపాడమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్ముని యొక్క నిన్న సహవాసము, ఇక్కడ చేరిన వారందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.